హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ వ్లాగ్స్. మేమైతే సండే రోజు పిల్లల్ని ఈ ఉజ్వల పార్కుకు తీసుకెళ్ళాము. ఇక్కడ ఉంది కదా ఉజ్వల ఉద్యానవనం అని, కరీంనగర్లో ఇదే పెద్ద పార్క్ అనమాట. ఇక్కడ ఇవన్నీ గేమ్స్ అనమాట. ఇక్కడే ఎంట్రీ ఛార్జ్ అయితే పెద్దవాళ్ళకి 30-30 రూపాయలు ఉంటుంది, చిన్నపిల్లలకైతే 15-15, మాకైతే 90 రూపాయలు తీసుకున్నారు. సో ఇక్కడైతే స్టార్టింగ్లో ఇట్లా వివేకానంద స్టాచ్యూ ఉంది అనమాట, మంచిగా పెద్దగా. పార్క్ అయితే మెయింటెనెన్స్ చాలా బాగుంది, ఎలాగో డబ్బులు టికెట్ ఉంది కాబట్టి పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పటికి ప్రజెంట్ అయితే ఒక రెండే రన్నింగ్లో ఉన్నాయి, మిగతావి అయితే రన్నింగ్లో లేవన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ అయితే మా పాప ఉంది కదా, ఇట్లా రెండు పక్కల అలాంటివి పెట్టారనమాట, యుద్ధంలో చేస్తారు కదా అలాంటివి కొంచెం అలా డెకరేషన్గా. తర్వాత ఇక్కడైతే ఇట్లా ఉజ్వల పార్క్ తెలంగాణ టూరిజం అని ఇక్కడ స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఇలా అయితే లోపలికి వెళ్ళంగానే ఇలా డెకరేషన్తో ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇది ఆఫీస్ రూమ్ అనమాట, పార్క్ యొక్క ఆఫీస్ రూమ్. దాని ముందర బొమ్మ ఉంటే మా జోషికి ఆడుకుంటుంది. ఇలా ముందుకెళ్తే ప్రశాంతంగా కూర్చోవడానికి అక్కడక్కడ బెంచీలు, ఇక్కడ బొమ్మ ఉంది కదా అక్కడక్కడ బొమ్మలు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. పిల్లల్ని మధ్యాహ్నం ఒక సండే రోజు ఒక 4 అట్లా తీసుకెళ్తే 3కైనా మొత్తం చెట్లు ఉన్నాయి, ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళి మంచి అక్కడే కూర్చొని తినేసి మంచి ఆడిపియచ్చు పిల్లల్ని. నేను ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు, అసలు పార్కు చాలా బాగుంది పెద్దగా. మేము కరీంనగర్కి వచ్చిన నుండి ఎక్కడుంది ఎక్కడుంది అని తెలియక మేము పోలే. ఇంకా చెప్పాలంటే ఇది మానేరు డ్యామ్ కట్ట కింద ఉంటుంది, మేము మా మానేరు డ్యామ్కు కూడా వెళ్ళాం కానీ ఈ పార్కుకు వెళ్ళలే అసలు. ఇంకా నిన్న వెతికి పోయినామన్నమాట. ఇక్కడేమో పెద్దది ఉంది మందరం చెట్టు, దానిపైన కోతులు ఆడుకుంటున్నాయి. ఇక్కడ మాత్రం చక్రం ఉంది మంచిగా. అక్కడ వీడియో తీయడం మర్చిపోతే మా జోష్ పిక్ ఒక్కటి తీస్తే అక్కడ పెట్టానమాట. సో ఇక్కడ గ్రీనరీగా ఇక్కడ ఒక గుర్రబొమ్మ ఉంది. తర్వాత ఇక్కడ మాత్రం పిల్లలు ఆడుకోనికి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మాత్రం ఇది ఒకటి యాక్టివిటీ, కానీ అది కూడా క్లోజ్లో ఉంది. పిల్లలైతే సండే కదా చాలామంది ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎక్కి ఆడుకోవచ్చు. టికెట్ కూడా పెద్ద టికెట్ ఏం కాదండి, పిల్లలకైతే 15 రూపాయలు, పెద్దవాళ్ళకైతే 30-30. సో ఇక్కడైతే ఇది జారుడు బండ, మా నితీష్ బాబు పోయినాడు కానీ అది లోపలికి క్లోజ్డ్ ఉండేటప్పటికీ రావాలంటే చాలాసేపు అక్కడే కూర్చొని ఇంకా రానికి ఇబ్బంది పడినాడు. వాళ్ళ అక్క తీసుకొని వచ్చింది, వాళ్ళ డాడీ ఎంత పిలిచినా రాలేదు, మళ్ళీ నిదానంగా భయపడకుండా వచ్చిండు, చాలాసేపు అక్కడే నిలువన్నాడనమాట. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసినారు. ఇక్కడ మళ్ళీ పక్కన ఇక్కడ ఆడుకునేవి కాక ఆ పక్కన కూడా ఉయ్యాలలు, చిన్న చిన్నవి ఎక్కి జారుడు బండలు అలా ఉన్నాయి. వాళ్ళు ఆడుకుంటుంటే మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు. గ్రీనరీగా చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ మాత్రం ఇది కూడా బంపింగ్ కార్స్ అని చెప్పి ఉన్నింది, లోపల ఒక 2 కార్లు ఉన్నాయి, కానీ అది కూడా ఇప్పుడు క్లోజ్డ్ ఉంది అన్నమాట, ఓపెన్ లేదు. అంటే రన్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆడనిస్తలేరు అందులో. దీనికి సపరేట్ మనం అక్కడే టికెట్లు తీసుకుంటుండాలన్నమాట. ఇక్కడ కూడా ఇది కూడా ఇంకో గేమ్ అనమాట. ఇక్కడ ఇది ఈ గేమ్ కూడా మొత్తం పెద్దగా ఉంది. ఇదైతే ఇక మనకు వండర్లాలోలాగా కార్ వచ్చిపోయేలాగా అది కూడా క్లోజ్లో ఉంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో పార్క్. అక్కడక్కడ బెంచీలు ఉన్నాయి మంచిగా, చెట్ల కింద గ్రీనరీ కూడా చాలా బాగుంది పార్క్ అయితే. ఏమన్నా స్నాక్స్ తీసుకెళ్ళి పిల్లల్ని మంచిగా ఆడిపించుకొని రావచ్చు. ఇక్కడైతే కరీంనగర్లో ఉంది అనమాట ఇది, మానేర్ డ్యామ్ కట్ట కింద ఉంటుంది. సో ఫస్ట్లో చూపించాను కదా వేములవాడ సిరిసిల్ల బైపాస్లో ఉంటుంది అనమాట ఈ పార్కు, ఉజ్వల పార్కు. మేము కూడా వెతుక్కొని వెళ్ళినాము వేరే వాళ్ళని అడిగి, ఈ పార్క్ ఉంది అన్నాడు కానీ ఎప్పుడు తీసుకెళ్దాం అంటే వచ్చినప్పటి నుండి పోవడానికి కుదరలేదు. మా జోషి సండే వస్తే మాత్రం బయటికి వెళ్దాం మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటుంది. ఇంక ఇక్కడైతే ఇది ఒక్కటి రన్నింగ్లో ఉంది పిల్లలది, జస్ట్ ఆన్నాన్నే రౌండ్గా తిరుగుతుంది అనమాట. ఎంత ఒక బాబుకు 20 రూపీస్ అనమాట, జోషికో 20 రూపీస్, నితీష్ బాబుకు ఒక 20 రూపీస్. అక్కడక్కడే జస్ట్ ఒక 2-3 రౌండ్లు వేస్తారు అంతే. పోనీలే పిల్లలు ఇంకా అదొకటైనా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం వండర్లా కంటే అంత దూరం తీసుకెళ్ళలేము కదా, జస్ట్ అలా చిన్న ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక చోట ఆగిపోతే వాళ్ళు వచ్చి తోస్తారనమాట, జస్ట్ అలా చిన్నగా అలా వెళ్ళి ఇలా వస్తారు అంతే. దగ్గర జస్ట్ చిన్న రౌండు, కాకపోతే పిల్లలకి అదైనా అది ఒక ఎగ్జైట్మెంటు. మా జోషికి అంటే పెద్ద పాప అయింది కాబట్టి ఎక్కువ ఎగ్జైట్ కాలే, కానీ మా నితీష్ బాబు మాత్రం హ్యాపీగా హాయ్ 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 అని చెప్తుంటే తిరిగినాడు. చిన్నపిల్లలు అయితే కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తారు. పర్లేదు, ఇంట్లో ఉంటే ఒకటే ఫోన్లు టీవీలు, ఫోన్లు టీవీలు, దానిల బదులు
ఇలా తీసుకెళ్ళి సండే రోజన్నా కొద్దిసేపు ఆడించుకొని రావాలి. అసలు ఈ మధ్య అయితే ఫోన్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఆ పెద్దమ్మ అంటే అలా అని మనల్ని పని పని చేయనిస్తలేరు ఇంట్లో. అసలు ఏం చేయాలనో కూడా అర్థం కావట్లేదు. ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడన్నా వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళినాము. అప్పుడప్పుడు ఎక్కడ పార్కులు ఉన్నా మేము అన్ని పార్కులు కంపల్సరీ చూస్తూనే ఉండాలా. మా జోసింగ్ ఇప్పుడు చూసింది కదా, ఎప్పుడు సండే కొంచెం వాళ్ళ డాడీ ఖాళీ దొరికినా ఇంకా వెళ్ళాం 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 అంటుంది. సో మీరు కూడా పిల్లల్ని దగ్గరలో ఉన్న పార్కులకు తీసుకెళ్తూ ఉండండి. ఇక్కడైతే ఇది పాకుతూ ఉందండి, అక్కడ నేను అవి చూస్తూ ఉంటే ఇది దీని పేరు ఏదో చెప్పిండు మా ఆయన, నాకు అసలు గుర్తులేదు. ఇంకా ఇక్కడైతే ఇక్కడ లాస్ట్ ఇది కూడా ఒక గేమ్ ఉందన్నమాట. ఇది కూడా క్లోజ్ డోనే ఉంది, డ్రాగన్ హౌస్ అని. ఇది కూడా ఏమన్నా స్టార్టింగ్లో మంచిగా అన్నీ రన్ అయి ఉంటాయి, ఇప్పుడు ఏమన్నా ఖరాబ్ అయినాయేమో కొన్ని కొన్ని అన్నీ క్లోజ్ చేసి పెట్టినారు. చూడ్డానికైతే అన్నీ బాగున్నాయి కానీ ఇట్లా మెయిన్ మెయిన్ కడ్డీలు అవి ఇవన్నీ ఆడుకునేవి అయితే మంచిగా ఉన్నాయి. మా జోషి ఇక్కడ ఇది కూడా ఎక్కుతా అని చెప్పి సగం వరకు ఎక్కింది, అవి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉన్నాయి. పైన వరకు ఎక్కి ఆ పైనకి ఎక్కలేక ఆగిపోయింది. వాళ్ళక్క ఎక్కుతుందని మా నితీష్ బాబు కూడా వచ్చిండు ఎక్కడానికి. వచ్చి ఎక్కినాడు, ఇంకా దిగనికి రాక ఎంతసేపు అట్లనే ఉండిపోయినాడు. ఇంకా ఓ మమ్మ మమ్మ అనుకుంటా, ఇంకా మళ్ళీ లాస్ట్ కొద్దిసేపు ఆగినాక వాళ్ళ డాడీ పోయి దించిండు. వాళ్ళక్క అక్కడి వరకు ఎక్కిందని ఈయన ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కుతున్నాడు. ఇంక ఎక్కి ఇక్కడ నుండి అరుస్తూ ఉన్నాడు, ఇంకా దిగనికి రాక అట్లా పైకి ఎక్కలేక ఆడికైనా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళక్క చేతగాక దిగిపోయింది. ఇక మెల్లగా వాళ్ళ డాడీ వెళ్ళి ఇంకా ఉండు కొద్దిసేపు ఎట్లెక్కినామని చెప్పి ఒక నిమిషం ఆపి ఇంకా దించేసిండు. ఇక్కడ కూడా కొన్ని కొన్ని పెద్ద పెద్ద పిల్లలు కూడా మంచిగా ఎక్కి ఆడుకుంటున్నారు. పార్క్ అయితే పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా మంచిగా ఉంది. ఇంకా మేము ముందు వెళ్ళలేదు కానీ బోటింగ్ కూడా ఉందన్నమాట, ఒక 100 రూపీస్ చిన్నగా, అది కూడా చిన్నగా అక్కడక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇలా వచ్చి జస్ట్ ఆ మెట్ల మీద ఇలా నడిచి ఇంకా పిల్లలు ఆడకనికి అవి ఇవి చాలా బాగానే ఉన్నాయి. సో మీరు కూడా సండే రోజు పిల్లలను కొద్దిసేపు టైం దొరికినప్పుడల్లా ఇలా బయటికి తీసుకెళ్ళి చిన్న చిన్న పార్కుల్లో అలా ఆడిపిస్తూ ఉండండి. ఇంకా నేను ఈ పార్కులన్నా మంచిగా ఇట్లనే మెయింటైన్ చేస్తున్నారు, దానికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు గవర్నమెంట్కి. లేకపోతే ఇవి కూడా లేకపోతే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో కూడా అర్థం కాదు ఆడిపించడానికి అట్లా ఇట్లా కూడా. ఈ పార్క్ అయితే బాగా పెద్దగా పెద్ద పెద్ద చెట్లు, అసలు ఎక్కడ ఎండ అనేది లేకుండా మంచిగా ఉంది. అంటే చాలా మెయింటెనెన్స్ బాగుంది పార్కు, అసలు గ్రీనరీగా ప్రశాంతంగా ఉండింది ఉన్నంతసేపు. అసలు పైగా వర్షం పడి ఎంత ఎక్కువ వేడి లేదు, కొంచెం చల్లగానే ఉండే వాతావరణం కూడా. మేమైతే ఎంతకు వెళ్ళినాము, 5:30 వెళ్ళినాంలేండి, 6 దాదాపు 7 వరకు ఉన్నాము. చీకటి పడేటప్పుడు వారు బయటకు వచ్చేసినాము. మామూలుగా మేము గూగుల్లో చూసినప్పుడు అయితే 6 క్లోజ్ అని ఉండే, సో 7 వరకు అయితే ఉన్నిచ్చినారు. మేము 5:30 వెళ్ళినాంలేండి, 1 గంటన్నర ఆడుకున్నారు మంచిగా. మొత్తం పార్క్ అంతా తిరిగిండ్రు. వాళ్ళకి ఏం చేస్తే అవి అన్నీ ఎక్కి దుంకి దిగి అన్నీ ఆడిండు మా నితీష్ కూడా. ఈరోజు ఎక్కువ పాపం మా ఆయనే పట్టుకున్నాడు, నేను ఎక్కువ పట్టుకోలేదు. నేను ఒకరోజు ఒక చోట కూర్చున్నాను మంచిగా గడ్డిలో, ఇంకా నాకు తిరిగి విసుగొచ్చేసింది. సో ఇక్కడైతే అన్నీ ఇవే అండి, ఇవన్నీ ఇంకా పిల్లలు మా జోషి ఇట్లా ఏలాడదీస్తే ఇట్లా ఇట్లా దాన్ని ఏమంటారు హైట్ పెరుగుతారని చెప్పి ఇదేదో ఆడుకోవడానికి ఇట్లా ట్రై చేసింది. అన్నీ ఉన్నాయి, ఇంకా గేమ్స్ అయితే మంచిగా అన్ని రకాలు ఉన్నాయి. మరి పిల్లలు కూడా అబ్బా అని అంత ఎక్కువ. సో మంచిగా స్నాక్స్ తీసుకెళ్తే సండే రోజు ఇంకా మేము ఏం ఫీల్ అయినామంటే ఇంకేమన్నా మంచి మంచిగా ఏమన్నా స్నాక్స్ అట్లాంటివి నేనైతే ఏం తీసుకెళ్ళలేదు. పిల్లలు ఆకలిగా ఉంటారని కొన్ని బిస్కెట్స్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా అంతే, కానీ స్నాక్స్ తీసుకెళ్తే మంచిగా మధ్యాహ్నం నుండి అయినా ఆడిపించచ్చు. టైమింగ్ ఏమి ఉండదు అనుకుంటా, మేబీ ఒక 2-3 గంటలు, 4 నుండి ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకా మంచిగా ఆడుకుండే వాళ్ళు అనిపించింది నాకు. ఇంకొంచెం లేట్కి వెళ్ళినామేమో అనిపించింది, బాగా చల్ల ఉండే. ఇంక ఇక్కడైతే ఇది పంజరం లాగా ఉంది, అది జారాలంటే ఆ జారుడు బండ మీద స్మూత్నెస్ లేదు, జారడం లేదు. సో ఇంకా అక్కడ కూర్చొని జారనికి కష్టలేదని అట్లా ఇట్లా కూర్చొని ఆడినారు కొద్దిసేపు. ఇంకా పార్క్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చిందండి, చాలా విశాలంగా పెద్ద ఉన్నది, మంచి ఉన్నది. ఇది తెలంగాణ టూరిజంలోకి బయట రాస్తున్నారనమాట కరీంనగర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడైతే చాలా బాగుంది, నాకు కూడా బాగా ప్రశాంతంగా ఉంది. అసలు చెట్లు అన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఇక్కడ రెండిట్ల మధ్య ఇక్కడ ఏదో గోడల్లాగా కట్టి పైన
పైన ఏనుగు బొమ్మను పెట్టినారనమాట. ఇక వీళ్ళు ఆడి ఆడి అలసిపోయి, మన నితీష్ బాబు నేను చెప్పాను కదా, ఓ రెండు మూడు బిస్కెట్లు వాటరు బిస్కెట్లు తిని వాటర్ తాగినారు. తర్వాత మేము చూడలేదు ఫస్ట్ అది, ఇది క్యాంటీన్ ఉందని చెప్పి. ఇక మా పిల్లలు ఊరుకుంటారా, క్యాంటీన్ చూసినాక ఇంక ఐస్ క్రీమ్లు తెచ్చుకున్నారు, నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంక ఇది కూడా క్లోజింగ్ టైం అయింది, ఇంకా అక్కడికే 6:45-7 కావచ్చింది. ఇంకా రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అయ్యే చోటే ఫస్ట్ ఒక ఒక సైడ్ నడుచుకుంటూ వెళ్ళినామన్నమాట. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో సైడు, ఇవన్నీ చూడలేదు ఫస్ట్, ఇది రిటర్న్ వచ్చేటప్పుడు చూసాము. ఇక్కడైతే ఇది 100 రూపీస్ అనమాట. ఈ చిన్న మౌంటైన్ లాగా ఉంటుంది, మనం అట్లా బోట్లో మనమే తొక్కుకుంటే బోట్ ఒక రౌండ్ వేయచ్చు అంట. ఒక రౌండ్కి అయితే 100 రూపీస్ అన్నాడు. అప్పటికి ఇంకా చీకటి పడుతుంది కాబట్టి క్లోజింగ్ టైం అని చెప్పిండు. మేము ఫస్ట్ చూసినాం కానీ మళ్ళీ ఈ పిల్లల్ని వేసుకొని మనమే తొక్కోవాలి అని చెప్పి ఇంకా నేను అంత ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక్కడైతే మంచిగా బుద్ధుడి బొమ్మ అయితే చాలా మంచిగా ఉంది. నాకైతే ఈ మౌంటైన్లో ఈ వాటర్లో బుద్ధుడి బొమ్మ ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. అదే చిన్న కొలన్లాగా దానికి కూడా వాటర్ ఏందంటే, వీళ్ళు మోటార్ ఉంటుంది కదా మోటార్ పైపుతో, అలా మోటార్ పైపుతేమో పడుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ పైపుతేమో మోటార్ వేసి పడుతున్నారు అనుకుంటా వాటర్ కూడా. సో ఇక్కడైతే ఫస్ట్లో కూడా ఉంది కదా ఐ లవ్ కరీంనగర్, అప్పుడు జనాలు ఎక్కువ ఉంటే నేను ఫోటో దిగలే, లాస్ట్లో దిగిన. తర్వాత మేము బయటికి వచ్చేసి నేను చెప్పాను కదా మానేర్ డ్యామ్ అని, ఆ కట్ట రోడ్డు ఈ పార్క్ పక్కనే ఉంటుంది. అప్పటికే చీకటి పడింది కదా, పైకి ఎక్కినాము. పైనుండి కరీంనగర్ మొత్తం లైట్స్తో చాలా మంచిగా కనబడుతుంది అనమాట. అక్కడ నేను చూపిస్తున్నా కదా అది తీగల బ్రిడ్జ్. జూమ్ చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.